తర్వాత ఏమైనా బైక్స్లో కంప్లైంట్స్ వచ్చాయా అవి లేదా అని కదా మీరు చాలామంది అడిగారు ఈ కామెంట్స్లో అయితే. ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా బ్రో నీకని? ఆబ్వియస్లీ వచ్చాయా, ఎందుకంటే బైక్స్లో కంప్లైంట్స్ రావడం అనేది చాలా ఇదే రేర్, మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఎంత మెయింటైన్ చేసినా దానికి వచ్చేసరికి దాని కంప్లైంట్లు దానికి ఉంటాయి, ఎందుకంటే దీని కంప్లైంట్స్ వచ్చేసరికి ఏంటంటే కంప్లైంట్లు నాకు ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత వచ్చే కంప్లైంట్ మెయిన్లీ చెప్తున్నాను రేడియేటర్ ఫ్యాన్ అనమాట. నాకు అది అర్థం కానీ ఒక 5 మినిట్స్ నడుపుతున్నా అంతే, ఆర్పిఎం కూడా కొట్టట్లేదు. జస్ట్ 300 అదే 3000 ఆర్పిఎంలో మెయింటైన్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళేసరికి రేడియేటర్ ఫ్యాన్ అవుతుంది పోనీ, అది హీటింగ్ ఇష్యూ అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేంటి, సైడ్ స్టాండ్ అనమాట. రేడియేటర్ ఫ్యాన్ అనేది కామన్లీ వాళ్ళు ఎంత డిగ్రీస్కి ఆన్ అవ్వాలని పెడతారు అది ఆన్ అయ్యి ఉంటుంది. నాకైతే అది ఇష్యూ లాగానే అనిపించింది, చిన్న ఇష్యూ. అందులోని ఇంజిన్ చిన్నదానికి ఓవర్ హీట్ అవుతుంది అనమాట. జస్ట్ ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక వీడియోలు చెప్పాను కదా అరకు వెళ్ళానని, అప్పుడు వీడియోస్ చేయలేదని, అప్పుడు అలాగే నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను, ఓవర్ హీట్ అయిపోయేది అనమాట. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్గా ఇలా లెగ్స్ పెట్టుకుంటాం కదా, లెగ్స్ పెట్టిన దగ్గరకి ఆవిరి వేడి ఆవిరి వచ్చి కొడితే ఎలా ఉంటుంది, అలా కొట్టింది అనమాట. ఇప్పుడైనా ఇంజన్ హీటింగ్ అనేది కామన్, ఎందుకంటే నెక్స్ట్ కంప్లైంట్ వస్తారు. ఫస్ట్ రేడియేటర్ ఫ్యాన్ చెప్పాను కదా, నెక్స్ట్ కంప్లైంట్ వస్తారు నాది ఇదనమాట, సైడ్ స్టాండ్ అనమాట. సైడ్ స్టాండ్ కటాఫ్, సైడ్ స్టాండ్ కటాఫ్ సెన్సార్ ఉంటుంది కదా, ఆ సెన్సార్ అనమాట. ఆ సెన్సార్ ప్రాబ్లం ఏంటి మీరు అడగవచ్చు. చాలామంది మనం పార్క్ చేసినప్పుడు సైడ్ స్టాండ్ మీద కూర్చుంటారు కదా, సైడ్ స్టాండ్ మీద కూర్చుంటారా, ఆ స్టాండ్ బెండ్ అవుద్దా ఫోన్లో ఏం కాదు అనుకుంటాం. అలా కూర్చున్నప్పుడు ఏం కాదులే సర్లే అన్నట్టు మనం ఇది తీసుకుంటాం కదా, లైట్ తీసుకుంటాం. అదే నాకు ప్రాబ్లం వచ్చింది, స్టాండ్ కంప్లీట్గా బెండ్ అయిపోయింది అనమాట. స్టాండ్ అయితే కంప్లీట్గా బెండ్ అయిపోయింది, ఇంకా చిన్నది పెద్దదని కూడా కాదు. నాది చిన్నది ఫస్ట్ నుంచి చిన్నది బెండ్ అయినప్పుడు ఏంటి నేను పెద్ద పట్టించుకోలేదు, స్టాండే కదలే స్టాండ్ మీద ఎవడో ఇదవుతాడని, వాళ్ళకు కూడా కంప్లైంట్లు వస్తాయి అని. ఎందుకంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ కదా, రావచ్చు. నేను కూడా పెద్ద ఎగ్లెట్ చేయలేదు, అంటే ఇది చేయలేదు, సరేలే అన్నట్టు ఉండిపోయాను. ఏం కాదులేని ఆఖరికి అనుకున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఎందుకో వస్తుందా అనిపించేది, కాకపోతే ఇప్పుడు బెండ్ అయిపోయింది కదా అల్లరి రాలేదులే అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశానంటే కరెక్ట్గా అరుక్కు ఇంకో 2 డేస్ వెళ్తున్నా అనే టైంలో ఫేస్ చేశాను అనమాట. అది ఎంతకి ఏమనవ్వదు, అంతకే ఏమనవ్వదు, స్టాండ్ తీసే ఉంటుంది, గేర్ పెట్టగానే ఆగిపోద్ది, న్యూట్రల్ ఉన్నప్పుడు ఆన్ అవుతుంది గాయ్ అని చెప్పేసి ప్రాబ్లం అని తెలియదు. సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళకే తెలియలేదు గాయ్ ఏం బజాజ్ సర్వీస్ కానీ. నేనైతే బజ్ సర్వీస్ ఓకే చెప్తాను, కానీ ప్రాబ్లం ఐడెంటిఫై చేయన వాళ్ళు వాళ్ళే టెక్నీషియన్స్ అవుతారు. అది నేను ఏమి మోడిఫై చేశాను కదా, మోడిఫై చేసిన వాళ్ళు అన్ని దగ్గర తీసుకెళ్తే ఏం లేదు బ్రో సైడ్ స్టాండ్ బెండ్ అయిపోయింది కదా, దానివల్ల సెన్సర్ రిమూవ్ చేయాలి అన్నాడు. నేను అప్పుడు ఏటా నేను పెద్ద పట్టించుకోలేదు అనమాట, అంటే సెన్సార్ కదా తీసేద్దాంలే అని చెప్పేస్తున్నట్టు తీసాను. సెన్సార్ తీయించిన తర్వాత ఇంకో కంప్లైంట్ వచ్చింది, ఏంటంటే స్టాండ్ పడిపోయినా ఆన్ అయిపోయింది, అలాగే పడిపోయాను నేను ఒకసారి. అంటే ఐ మీన్ పడిపోలేదు, స్టాండ్ తగిలితుంది కదా అలా తగిలేసింది అనమాట. మళ్ళీ ఆ సెన్సార్ వెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్ళి కొన్నాను, అది అరౌండ్ 500 పడింది సెన్సార్. ఆ సెన్సార్ వేయించేసి అప్పుడు మళ్ళీ స్టాండ్ అయితే నేను ఇంకా పర్చేస్ చేయలేదు ప్రజెంట్ అయితే, సెకండ్ సర్వీస్లో వాళ్ళు తెస్తా అన్నారు, చూద్దాం వాళ్ళు తెస్తారా తర్వాత, లేకపోతే మనం మళ్ళీ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి వెతుక్కోవాలి. నాకు మెయిన్లీ కంప్లైంట్స్ అయితే అవే గాయస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, నెక్స్ట్ నాకు ఇంకా పికప్ అనమాట. పికప్ కొంచెం డ్రాప్ అయినట్టు నాకైతే అనిపించింది ఫస్ట్ గియర్లోనే, ఇప్పుడు 40 అలా వెళ్ళేది, ఇప్పుడు వచ్చేసరికి 35 అలా వెళ్తుంది. మేబీ నాకు తెలిసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి నేను దానివల్లనే అనుకుంటాను. నేను అదే అనుకున్నాను, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి కదా అని. పికప్ అయితే వస్తుంది లేండి, ఎందుకంటే మళ్ళీ కామన్ కదా అది డ్రా, అప్పటికే డ్రా. ఇందులో రైడర్ డిఫరెన్స్ ఉంటుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావాలనేది ఇది అయితే లేదు కదా. సరే అందుకే సైడ్ స్టాండ్ మీద అయితే కూర్చోకండి, వీలైతే డబుల్ స్టాండ్ వేయండి. నేను మెయిన్లీ ఫేస్ చేశాను, చాలా గట్టిగా ఫేస్ చేశాను. అదే కాదు ఒకసారి రన్నింగ్లో అయిపోయింది,
కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అయితే మనం ఎలాగైనా చేసుకుంటాం, చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి. నాకైతే అరౌండ్ స్టాండ్ కూడా స్టాండ్ ప్రైస్ అడిగాను, 700 పడింది స్టాండ్ అయితే వచ్చేసరికి. తప్పదు ఇంకా ఏదనిపించింది సైడ్ స్టాండ్లో ఉన్న ప్రాబ్లం అయితే. నాకైతే సెన్సార్ అయితే తీయించాను, తీయించిన తర్వాత ఏంచో ఆ కంప్లైంట్ వచ్చేసరికి ఇంకా అసలుకే నాకు చిరాకు దొబ్బింది, మళ్ళీ వేయించాను. తప్పదు కానీ వాళ్ళు ఒక పర్పస్ మీదనే పెట్టారు. ఇంకో కంప్లైంట్ వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో అడిగాను, ఏబిఎస్ ఉంది కదా బ్రో నువ్వు ఎప్పుడైనా పడ్డా ఏబిఎస్ వల్ల అని. ఆబ్వియస్లీ బ్రో నేను అయితే పడలేదు, కాకపోతే దానివల్ల నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఏంటంటే మనం ఇప్పుడు చిన్న చిన్న టర్నింగ్స్ తిప్పుతాం కదా, సపోజ్ నేను ఇక్కడ టర్నింగ్ తిప్పుతా చూడండి, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఎందుకంటే ఇలాంటి టర్నింగ్ల దగ్గర ఫ్రంట్ బ్రేక్ మనం యూస్ చేసాం అనుకోండి గ్యారంటీ స్కిడ్ అయిపోతాం, అందులో రాయి ఉందంటే కన్ఫర్మ్గా స్కిడ్ అయిపోతాం. ఎందుకంటే ఈ బ్రేక్ నాకు అర్థం కాలేదు, అంటే వైర్ టైట్ అయిపోతే ఎలాగుంటుందో అలాగనమాట, అలాగ అనిపించేది. నేనైతే అదే ప్రాబ్లం ఫేస్ చేశాను దీని దాంట్లో. ఇంకా వచ్చరికి ఓవర్ హీటింగ్ అవే కామన్లీ ఎవరైనా ఫేస్ చేస్తారు.